వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. మనందరికీ అత్యంత ఇష్టమైనది తోటి మనిషి కన్నా మనం ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూస్తున్న అందరూ ప్రేమలో మునిగిపోయి ఉన్నారు అని అర్థం. అయ్యో నేనెప్పుడు ప్రేమించాను అని మీరు అనకండి, ఎందుకంటే మనందరం మనస్ఫూర్తిగా ప్రేమించేది రుచికరమైన వంటకాలని. ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారో చెప్పండి. అందుకే వి ఆల్ ఆర్ ఫుడ్ లవర్స్. మంచి ఫుడ్ తింటుంటే ఆ మజానే వేరు, కానీ ఆ ఫుడ్ను మీరే కనుక వండుకుని తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి అటువంటి ఫుడ్ను మన బామ్మలు అమ్మమ్మల తరువాత మనందరికీ దగ్గర చేసింది ఎవరో తెలుసా? సంజయ్ తుమ్మ. ఈ పేరేంటి, కొత్తగా ఉందని అనుకుంటున్నారా? వహ్ చెఫ్ పేరు గుర్తుందా? ఈటీవీలో మధ్యాహ్నం 2 గంటలకు ఆహా ఏమి రుచి అనే ప్రోగ్రాం వస్తుంది. అందులో కనిపించే పాకశాస్త్ర నిపుణుడు అతనే ది గ్రేట్ తుమ్మా సంజయ్. ఈయన వారివా.com వెబ్సైట్ వ్యవస్థాపకుడు, ఒక మంచి అద్భుతమైన చెఫ్, అంతకంటే గొప్ప మానవతావాది. ఎంతో కోలంగా సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. పదండి సంజయ్ లైఫ్లోకి ఒకసారి మనం తొంగి చూద్దాం. సంజయ్ తుమ్మా 1970 ఏప్రిల్ 20న హైదరాబాద్లో జన్మించారు. సంజయ్కు మొదటి నుండి ఫుడ్ అంటే అంత ఇష్టం లేదు, కానీ అతను ఒక గొప్ప రెసిపీ సైంటిస్ట్గా మారిపోయాడు. అతను 7 ఏళ్ల వయసు నుండే వంటశాలలో గడిపే అలవాటు ఏర్పడింది. సంజయ్ వాళ్ళ అమ్మ కూడా తనని ఎప్పుడూ వంటశాలలో ఉండేలా చూసుకునేవారు. వంట చేయించడానికి కాదు, సంజయ్ అక్కడ ఉంటే మిగతా పిల్లలను ఏడిపించకుండా ఉంటాడని. అదే సమయంలో తన ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. వాళ్ళ అమ్మగారు అనారోగ్య మంచాన పడ్డారు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండడంతో భారం మొత్తం సంజయ్ మీద పడింది. అమ్మని చూసుకోవడానికి సంజయ్ వయసు చిన్నది, కానీ అమ్మకు ఏదో చేయాలని ఉండేది. హాస్పిటల్లో పెట్టే ఫుడ్ నచ్చక వాళ్ళ అమ్మ తెగ ఇబ్బంది పడేవారు. దీంతో అప్పుడే సంజయ్కు ఒక ఆలోచన వచ్చింది. ప్రతిరోజు వంట చేసి ఆ ఫుడ్ను వాళ్ళ అమ్మకు తీసుకెళ్లి తినిపించేవారు. అప్పుడు మొదలైన సంజయ్ వంట ప్రయాణం నేటికి కొనసాగుతూనే ఉంది. 3 పూటల వంట చేయడం, అమ్మకు తినిపించడం, ఇదే సంజయ్ లైఫ్గా ఉండేది. తరువాత వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చేశారు. అయినా సంజయ్ మనసు ఆ వంటగదిలోనే ఉంది. అమ్మతో కలిసి ప్రతిరోజు వంటగదికి వెళ్లడం, ఆ మసాలాల స్వర్గంలో తేలిరావడం, అదే సంజయ్ ప్రపంచం. ఎలా అయినా చెఫ్ అవ్వాలని సంజయ్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అది వాళ్ళ కుటుంబంతో కాదు, సమాజంతో. మన సొసైటీలో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కు ఉన్న గుర్తింపు చెఫ్స్కు లేదు. అయినా సరే తనకిష్టమైతే చాలు అని మనసులో నిర్ణయించుకొని తల్లిదండ్రులను ఒప్పించి సంజయ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. మొదటి రోజే ఘోర అవమానం. ఒకరోజు సంజయ్ కాలేజ్కు వెళ్తున్న సమయంలో వాళ్ళ పక్కింటి వ్యక్తి వాళ్ళ పిల్లవాడితో మాట్లాడుతూ, రే నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే ఇదిగో ఈ సంజయ్ లాగా హోటల్లో వెయిటర్ అవుతావు అన్నారు. అలాంటి అవమానాలు ఇంకా ఎన్నో సంజయ్ జీవితంలో ఉన్నాయి. సంజయ్కి మరో హాబీ కూడా ఉండేది, అదే చెస్ ఆడడం. పాకశాస్త్ర ప్రావీణ్యం సంపాదిస్తూనే మరోపక్క చెస్ ప్రాక్టీస్ చేసేవారు. అయితే సంజయ్కు చెస్ కంటే చెఫ్ అంటేనే ఇష్టం అధికంగా ఉండేది. అందుకే 1997లో అమెరికా పయనమయ్యారు. అతి తక్కువ సమయంలోనే అతని రెస్టారెంట్లన్నీ సూపర్ సక్సెస్ సాధించాయి. అయినా సరే ఏదో అసంతృప్తి. సంజయ్ 4 రెస్టారెంట్లకు మేనేజర్, చేతి నిండా డబ్బుతో సంతోషకర జీవితం సొంతం చేసుకున్నారు. కానీ సంజయ్ కోరుకున్నది అది కాదు. తనకి అన్ని రెస్టారెంట్లు ఉండడం వల్ల అవి చూసుకునే పనిలో పడి తనకెంతో ఇష్టమైన వంట వండే అవకాశం ఉండేది కాదు. అలా వంట చేసే అవకాశం లేని డబ్బు, స్టేటస్ తనకు వద్దని నిర్ణయించుకొని రెస్టారెంట్లను అమ్మకానికి పెట్టారు. మళ్ళీ పాత చెఫ్గా మారిపోయారు. అయితే ఈసారి సంజయ్ సరికొత్త అవతారం ఎత్తారు, అదే కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఇండియాలో అప్పటి వరకు కుకింగ్ యూట్యూబ్ ఛానల్ లేదు. 2007లో దీన్ని స్టార్ట్ చేశారు సంజయ్. ప్రతిరోజు వంటలు చేయడం, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇదే అతని డైలీ లైఫ్గా మారిపోయింది. ఇంకేముంది, అతి తక్కువ సమయంలోనే సంజయ్ యూట్యూబ్ స్టార్ అయిపోయారు. తెలుగులో మొట్టమొదటి యూట్యూబర్ కూడా సంజయే. సంజయ్ వీడియోలు ఎక్కువగా ఇంగ్లీష్ భాషలో ఉంటాయి, హిందీలో కూడా వీడియోలు చేస్తారు. దీంతో ప్రపంచంలో ఉండే భోజన ప్రియులందరికీ దగ్గరయ్యారు సంజయ్. ఆయన వంట చేసే విధానం, సరదా సంభాషణతో వంట చేసే పద్ధతిని వివరించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో యూట్యూబ్ అతనితో పార్ట్నర్షిప్ ప్రోగ్రాం కుదుర్చుకుంది. ప్రతిరోజు ప్రపంచంలోని నలుమూలల నుండి సంజయ్కు లెటర్స్ రావడం మొదలయ్యాయి. అయితే ఒకరోజు ఓ అమ్మాయి రక్తంతో ఉత్తరం రాసింది, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతుంది, ఛాతీలో తీవ్రమైన నొప్పి, అయినా సరే
మీ వీడియోలు చూస్తే మా అమ్మ చాలా ఆనందపడుతుంది. మమ్మల్ని అందరినీ నవ్విస్తూ వంట నేర్పిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఆ లెటర్లో రాసి ఉంది. అది చూసి సంజయ్ కళ్ళంట నీళ్లు తిరిగాయి. ప్రపంచంలోని టాప్ క్లాస్ హోటల్స్ అతన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న సంజయ్ మాత్రం తన అభిమానుల కోసం యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నారు. సంజయ్ ఎప్పుడు ఒకటే చెప్తారు, ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పది ఈ వంటగది. అందులో వంట చేసే వారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ చులకనగా మాత్రం చూడకు అని అంటారు. సంజయ్ భార్య రాగిణి, ఆమె కూడా ఒక చెఫ్. వీరిద్దరికీ ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఇది సంజయ్ లైఫ్ స్టోరీ.